పార్టీ అది చేయలేదు ఇది చేయలేదు అని అంటారు మనం. అంటే అది బాధల్లో ఆవేదనలో అంటాం. కానీ మనం పార్టీకి ఎంత సమయం ఇవ్వగలిగినాం? ఇన్ని రోజులు నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నేను 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నేను 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, రోజుకు పార్టీకి ఎంత సమయం ఇచ్చినా, నా నా బస్తీలో నేను ఎంతమందికి సహాయపడుతున్నా, ఏ విధంగా సహాయపడుతున్నా, ఫస్ట్ అది మనం పరీక్షించుకుంటాం. ఫస్ట్ పార్టీకి మనం ఎంత సమయం ఇచ్చినాం? దీనికోసమో ఇంకోటి కోసమో సంఘటన కోసమో కాదు, మనం పార్టీలో ఉంటున్నాం, ఈ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాం, క్రియా సభ్యులు ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం, కొట్లాడుకున్నాం పార్టీ కోసం. కానీ పార్టీకి ఎంత సమయం ఇచ్చినాం? ఇలా మన సభ్యత్వం జరిగింది, ఎంత టైం ఇచ్చినాం సభ్యత్వం చేయడానికి? ఎంత సభ్యత్వం చేయగలిగినాం? ఎన్ని ఫోన్లు చేస్తే ఎంత సభ్యత్వం జరిగింది ఈ టౌన్లో? క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలి, తీసుకున్నామా లేదా? మనం పార్టీలో ఉన్నాం కదా, వేరే పార్టీలో పార్టీ 20 ఏళ్ళ నుంచి పార్టీ ఉన్నా అంటున్నాం. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఊకే పార్టీ నాడు కాదు, ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి మనం నిజంగా గుండెగా చేసుకొని నిజంగా కూడా 20 ఏళ్ళ నుంచి పని పార్టీలో ఉన్నా పార్టీకి ఎంత టైం ఇచ్చామన్నది ముఖ్యం. పార్టీ ఛానల్లో చాలా మంది ఉంటారు, పెద్ద మనిషి అయిపోతారు కూడా 30 ఏళ్ళ నుంచి పార్టీ ఉన్నా అంటారు. కానీ ఇక్కడ పని జరగాలి కదా. ఇప్పుడు 100 మంది పార్టీలో క్రియాశీల సభ్యులు ఉంటారు, పని చేసేవాళ్ళు ఎంతమంది? పని చేసేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు లిస్ట్ తయారు చేసి క్రియాశీల సభ్యులు అందరు పని చేస్తారా? చేయలేదు. ఒక టీం అనుకుంటారు, ఆ టీం పనిచేస్తారు. ఆ టీం చేసేవాళ్ళు మనందరం కూడా సహకరించాం. అది ఇంకోటి కావచ్చు, టౌన్ ప్రాజెక్ట్ కొత్తవైనా పాతవైనా ఉన్నా లేకున్నా, ఆ టీంకు మనం సహకరిస్తే పని అయింది. ఆయన చేస్తుంటే మనం గురిస్తుంటే పని, ఆయన చేస్తున్నా మేము చేయాలి, అడ్డం పడతాం. మన పార్టీ ఎక్కువైంది, ఒక ఆయన పని చేస్తున్నాను మీద లూజ్ స్టార్ట్ చేయడం. మన ఇప్పుడు మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు అన్న తమ్ముడు చెల్లె ఉన్నప్పుడు మన కుటుంబం మీద మనం కామెంట్ చేసుకుంటే అవతల నీకు ఎక్కువ కామెంట్ చేస్తాం. ఆ శ్రీనివాస ఆడ చేసుకోడు, ఆ సంఘటన పెద్ద వేస్ట్ కథ. ఇప్పుడు మన పార్టీలో మన సొంత కుటుంబాన్నే మనం తిట్టుకుంటుంటే అవతలని తిట్టాడు. ఫస్ట్ ఈ లుస్టాక్ బంద్ కావాలి. ఈ టౌన్లో చాలా ఎక్కువ ఉంది, సంగారెడ్డి కూడా ఉంది, నేను మీకోసం చెప్తాను. సంగారెడ్డి కూడా ఈ పరిస్థితి ఇక్కడ కూడా నేను మొన్న సభ్యత్వం తిరిగినా చూసిన కాబట్టి నేను చెప్తాను. ప్రతి ఒక్కరు స్థాయిని బట్టి సమయం ఇస్తే పార్టీ దిగుతుంది. మన దగ్గర టైం ప్రోగ్రామ్ ఉంటే టైంకి రావాలి, ఫోటో దిగాలి, వెళ్ళిపోవాలి, అది నడుస్తుంది. వీడేం కాదు అంతా. ఆ సిస్టమ్ మారి నేను నా పార్టీ దేశం కోసం ఉండే పార్టీ, దేశాన్ని కాపాడే పార్టీ, దేశం త్యాగాలు చేసిన పార్టీ అని గ్రహించి కొంచెం సమయం ఇస్తే ఎవరి బూత్లో వాళ్ళు టౌన్ అంతా కాదు, ఎవరు నువ్వు ఉండే ప్రాంతంలో నీ బూత్లో నువ్వు టైం ఇస్తుందా? ఇప్పుడు అన్నట్టు మీరు 10 కాదు 15 సంవత్సరాలు గెలుస్తారు. ఉన్నారు స్థాయి నుండి, నాయకులు ఉన్నారు, డబ్బులు ఇష్టం ఉన్నారు, అందరు ఉన్నారు, దేశపాలన ఉన్నారు, ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ మన తర్వాత సాయం చేస్తారు, ఆర్థిక సాయం అందరు ఉన్నారు. కానీ ఫోకస్ అయ్యే లీడర్ ఉన్నారు కదా. అరే ఈయన ఆయన తగ్గట్టు ఈయన వ్యక్తులు ఉన్నారు. బీజే పోయి ఈ అరసం పక్కన పడితే అరే ఈయనకి ఈయన సరిపోతాడు అనేది కనిపించాలి కదా. క్యాండిడేట్ ఓ డమ్మిని పెట్టాం అనుకో, ముందే చెప్పేస్తారు ఆయన గెలుస్తాడు, ఈయన బీజేపీ ఆయన ఓడిపోతాడు, ఈయన టీఆర్ఎస్ గెలుస్తాడు. అక్కడ కూడా స్టాండర్డ్ మనిషిని పెట్టి ఒక్కరు వేరే పార్టీ కూడా వచ్చి పెట్టి అది చేసి మాణిక్రామం ఉంటే అందరు గెలుస్తారు అంటూ అన్ని పార్టీలు అంటారు. ఎందుకంటారు మాణిక్రామను 3 సార్లు మళ్ళీ కూడా ఇప్పుడు గెలుస్తారు వేరే పార్టీలు కూడా అంటారు. ఎందుకంటారు ఆ స్థాయిలో పని చేస్తున్న బూత్ల చిన్నగా ఏమైనా జిల్లా పార్టీ మీటింగ్ ఉన్నారు ఆడారు గడ్డి కూడా చచ్చిపోతే ఆడారు. అంటే అట్లా అంత కేర్ తీసుకుని ఆ వాడి మీద అంతా మొత్తం దృష్టి అంతా వాడి మీద పెడుతుంది కాబట్టి ఆయన గెలుస్తుంది. ఉత్తా గెలుస్తారండి 24 గంటలు ఆయన పనిచేస్తున్నాడు చూస్తున్నాను కదా. అలాగే ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటే ఆ పింఛన్ల కోసం మాట్లాడుతుంది, మా ఫోన్ పక్కన పెట్టి పింఛన్ల మాట్లాడుతున్నాడు. అంటే అంత ఇష్టంగా పనిచేస్తుంటే కూడా గెలుస్తాం. అక్కడ ప్రజలు కూడా ఆయన ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సగం చేస్తే గెలుస్తాం, లేకుంటే గెలవం. కాబట్టి మీకు అందరికీ ఒకటే నా సూచన, అసలు ఫీజులు ఇచ్చేది కాదు ఇది మీటింగ్, కానీ అందరు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి మాట్లాడి నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా కౌన్సిలర్ కావాలా, అందరికీ కూడా కోరిక ఉంది. ఇక్కడ ఒక చైర్మన్ కానీ వైస్ చైర్మన్ అయితే కొంచెం మనకు కూడా కొన్ని మున్సిపల్ పనులు దొరుకుతాయి, పేరు వస్తుంది, పని వస్తుంది, పేరు వస్తుంది, లీడర్ ఎదుగుతాం, చెప్పుకొని ఉంటుంది, ఆర్థికంగా ఎదుగుతాం. ఆ ఉద్దేశం అందరికీ ఉంది కాబట్టి జర్ర ఇప్పటి నుంచి అన్న ఎలక్షన్ ఎట్లా ఇంకా 2 నెలలు పోతే జనవరిలో ఎలక్షన్ వచ్చినట్టు కొడుతుంది కాబట్టి ఆ 2 నెలల లోపల మీరు మంచి కమిటీని వేసుకొని మంచిగా జమ్ క్యాండిడేట్లు పెట్టుకొని గెలవాలని మీకు సూచిస్తూ ఫైనల్గా ఎలక్షన్కి సంబంధించి టౌన్లో ఉన్న ముఖ్యులు కోర్ కమిటీ సభ్యులు అందరూ కూడా కూర్చొని ఇక్కడ మాట్లాడతాం. కాబట్టి మీరందరూ కూడా ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తే తర్వాత కోర్ కమిటీ అంతా కూర్చొని సమయం తెచ్చి వాళ్ళ అభ్యర్థులను కూడా పిలిచి మాట్లాడి ఇప్పుడు అధ్యక్షుడిని ఇక్కడ డిక్లేర్ ఇస్తాం. ఓకే.